నార లోకేష్ పాదయాత్ర కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన చెప్పే ప్రకారం ఏంటంటే నెక్స్ట్ మేమే రాబోతున్నాము, మా పార్టీయే రాబోతుంది, ప్రజలందరూ కూడా మా పార్టీ కోసమే ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరూ మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు మేము పాదయాత్రకు వెళ్ళినప్పుడు అని అంటున్నారు. సో దీని మీద మీ కామెంట్స్ ఏంటి సార్? నిజంగా చాలా ఆశాస్పదంగా ఉందమ్మా. ఆయన పాపం పాదయాత్ర ఏదో పేరు ఏదో ఉంది, పేరు కూడా నాకు గుర్తులేదు. ఆయన ఈ యాత్రతో చూస్తూ ఉంటే, ఆయన మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే, చిన్న చిన్న కామెడీ షోలు మన ఊళ్ళలో పండగలకు వేస్తారు స్టేజ్ కట్టి, ఆ కామెడీ షోలో కనపడుతుంది తప్ప పరిణితి లేదు ఆయనలో, అవగాహన లేదు రాజకీయాల మీద, పరిణితి లేదు రాజకీయాల మీద, సమస్యల మీద, రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద, రాష్ట్రం నలుమూలల్లో ఏం జరుగుతుంది, ఎట్లా ఉందనేది అని ఏ విధమైన పరిజ్ఞానం లేకుండా. ఒక చంద్రబాబు నాయుడు గారికి నేను కొడుకుని కాబట్టి నేను ప్రజల్లోకి వెళ్తే అందరూ వచ్చేస్తారని భ్రమపడ్డాడు. ఇవాళ చూస్తూ ఉంటే అక్కడ చిన్నపిల్లలు స్కూల్ నుంచి బయటకు వస్తారు చూసారా, అట్లా ఏదో 10 మంది 15 మంది 20 మంది మ్యాక్సిమం కనపడుతూ, వాళ్ళకంటే కూడా సెక్యూరిటీ ఎక్కువగా ఉంది, పోలీసులు ఎక్కువగా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే జనం లేరు అక్కడ, పోలీసు వాళ్ళే అక్కడ కనపడుతూ ఉన్నారు. ఆ సెక్యూరిటీ ఏదైతే వాళ్ళు పర్సనల్గా కూడా సెక్యూరిటీ పెట్టుకున్నట్టున్నారు, వాళ్ళే తాళ్ళు పట్టుకొని పరిగెడుతూ ఉన్నారు తప్ప జనం మాత్రం ఏ విధంగానూ కూడా అక్కడ దగ్గర కనపడలేదు. ప్రజలు నిజంగా నవ్వుకుంటా ఉన్నారు, ఏంది పాదయాత్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చూసాం, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చూసాం, ఇదేమి యాత్ర, ఎట్లా వెళ్తున్నారు, నలుగురు పట్టుకొని వెళ్తుంటారు చూసారు ఆ యాత్ర, ఆ యాత్రలో కనపడుతుంది ఏంటి అనేటటువంటి గుసగుసలు నవ్వుకుంటూ కూడా ప్రజలంతా హాస్యాస్పదంగా చూస్తున్నారు. అది కామెడీ షోలాగే ఉంది తప్ప అది పాదయాత్రలా కనపట్లేదు. 2 రోజులు నడిచేటప్పటికే ఇలా స్ట్రైట్గా నడాల్సిందల్లా ఇట్లా అన్ఈవెన్గా నడిచే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయన మరి అట్లా పెరిగాడు కాబట్టి ఆయనకి కష్టాలు తెలియవు, ప్రజల కష్టాలు అసలు తెలియవు, అవగాహన లేదు, ఏదో ఊహల్లో బతుకుతూ ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందట. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు నేను చేస్తానని వెళ్తున్నాడు, కామెడీ షోలో కనపడుతుందమ్మ ఆ మాటలు, ఆ వచ్చే జనం, అక్కడ అందరూ వచ్చి జై జగన్ అంటున్నారు. అను నువ్వు అను అను జై అను అంటే వాడు జై జగన్ అంటున్నాడు, ఈయన బలి అంటున్నాడు అనుమని చెప్తూ ఉంటే వాడు జై జగన్ అంటున్నారు. అట్లా ఉంది పరిస్థితి అంతా. సో జగన్ మీద ఉన్న ప్రేమ, జగన్ గారి మీద ఉన్న ప్రేమని ఆయన ముందు కూడా వ్యక్తపరుస్తున్నారు జనం అంతా. అట్లాగే చేసుకోమనండి, ఇది పాదయాత్ర చేయడానికి అందరికీ హక్కు ఉంది కాబట్టి చేసుకోవచ్చు, కానీ ప్రజలు ఆదరించట్లా.